తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో కరోనా మహమ్మారి వ్యాధి రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో టీకాలు వేయించుకున్నా వ్యాక్సిన్ వేయించుకున్నా రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి. ఈ నేపథ్యంలో శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, కరోనా రెండవ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మూతికి మాస్క్ ఉండాలి, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధన ఖచ్చితంగా పాటించాలని, కరోనా నుంచి తప్పించుకుని తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన అన్నారు. మా పిహెచ్సి 33 కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక కేసు రికవర్డు. 32 కేసుల్లో ఒక కేసుని జీజేహెచ్ కాకినాడ పంపించాం. 31 కేసెస్ ఉన్నాయండి ఈరోజుకి. ఈ 31 కేసెస్ని కూడా హోమ్ ఐసోలేషన్లోనే మేము పర్యవేక్షిస్తున్నాము. హోమ్ ఐసోలేషన్లో వీరిని మరి మా ఎన్ఎంస్ ఆశాస్ మరి వైద్యాధికారులమైన మా పర్యవేక్షణలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ వారికి ఇచ్చి వారికి వైద్య సేవలు అందజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.